Guys, what's up? Hello, Narendra. I hope everyone is doing great and fine. And guys, this is my day 5. So, this road lo nam, this road nunchi Kodaikanal veltam. Ikka nunchi 180 km. So, main stages note aithe ide. Hotel, club and melange. So, ikkada bar untadi and next restaurant and next hotel hotel rooms. బట్ దీంట్లో అయితే హోటల్ రూమ్ నాకు బ్యాన్ వచ్చింది, బట్ రూమ్ సర్వీస్ మాత్రం జీరో రేటింగ్ అవ్వచ్చు, అస్సలు బాగాలేదు. ఈ హోటల్ మాత్రం బుక్ చేసుకోకండి ప్లీజ్. హోటల్ క్లబ్ అండ్ మెలంగి. హోటల్ చూడడానికి కొంచెం బాగానే ఉంది, కానీ రూమ్ సర్వీస్ అస్సలు బాగాలేదు. సో ఇప్పుడు టైం 6:44 అయింది. వెళ్ళి చాయ్ తాగేసి వచ్చి రెడీ అయిపోయి కొడైకెనాల్ స్టార్ట్ అయిపోతాం. అరౌండ్ కొడైకెనాల్ త్రీ కలర్ రీచ్ అయిపోతే సరిపోతే పైకి. మేము రోజు చేసే తెంగర పని ఏంటంటే వాలెట్ రూమ్లో మర్చిపోయి వచ్చేస్తున్నాం. నేను నంది హిల్స్కి అలాగే వెళ్ళిపోయాం. ఇప్పుడు కొంచెం బయటకు వచ్చా గుర్తొచ్చింది వాలెట్ గురించి. తెచ్చావా? ఇది హోటల్ మెల్లాంగ్ కొత్త బిల్డింగ్. గైస్ అన్నింటికన్నా ఇది అయితే హైలైట్. అసలు నైట్ మేము వచ్చినప్పుడు ఈ రోడ్ ఎంత ఘోరంగా ఉండేదంటే చాలా డిఫికల్ట్ అసలు వెళ్ళడం అలాంటిది. మార్నింగ్ రోడ్ వేసేసారు, నైట్ అయిపోయింది రోడ్ అంతా. ఐ హోప్ దేర్ ఈజ్ నో పే. నైట్ అంతా కూర్చొని రోడ్ వేసేసినట్టున్నారు. నిన్న నైట్ ఈ రోడ్డు మాత్రం గతుకులు గతుకులుగా ఉండేది, బట్ నైట్ రోడ్డు వేసేస్తారు ఈ రైట్ సైడ్. ఇది కూడా ఇప్పుడు వేసేస్తారేమో చెప్పారు కదా లాస్ట్ వీడియోలో. ఆల్రెడీ తమిళనాడులో రోడ్స్ మాత్రం ఎక్సలెంట్, రోడ్స్కి అప్రిషియేట్ చేయొచ్చు. ఎక్కడ ఏ గతుకులు ఉండకుండా ఈజీగా రోడ్స్ వేసేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మాకు 180 కిలోమీటర్స్ కొడైకెనాల్ టాప్ మా రూమ్ దగ్గరికి. ఎస్టిమేషన్ టైం అరౌండ్ 4 hours 22 minutes చూపిస్తుంది 12:38కి వెళ్దామని. సో 8:69 స్టార్ట్ అయ్యాం. చలి అయితే అంతగా లేదు ఇక్కడ, మార్నింగ్ అయినా బాగానే ఉంది. మళ్ళీ నిన్న ఏ రోడ్లో నుంచి వచ్చామో నేషనల్ హైవే 381A అదే రోడ్లో నుంచి వెళ్తున్నాం, ఎందుకంటే ఆ హైవే రోడ్స్ బాగానే ఉన్నాయి. సో ఇవాళ ఎలాగుంటే చూడాలి. చిన్న పల్లెటూరు నుంచి వెళ్తున్నట్టు ఫీలింగ్, బట్ ఇటు రెండు కొబ్బరి చెట్లే రెండు సైడ్. అండ్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. సో ఈరోజు న్యూ ఇయర్ December 31st. ఈరోజు కాదు రేపు న్యూ ఇయర్ అనమాట. ఈరోజు సెలబ్రేషన్స్. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా నలుగురు ఉన్నారు, వాళ్ళందరూ ట్రైన్కి వస్తున్నారు అనమాట. అసలు నిన్న వైజాగ్ టు చెన్నై వచ్చే ట్రైన్ 12 hours డిలే. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే వైజాగ్ టు విజయవాడ ట్రైన్ మీద వచ్చేసారు రత్నాచల్, విజయవాడ టు చెన్నై. సో వాళ్ళు ఈ పాటికి ట్రైన్ ఎక్కేసి ఉంటారు చెన్నై టు కొడైకెనాల్. సో మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుందాం అనుకున్నాం. ఎవరు మా లగేజ్ అంతా వాళ్ళ కారులో పడేసి, అంటే వాళ్ళ కార్ బుక్ చేసుకుంటారు కొండ మీదకి ఘాటి కొడైకెనాల్ పైకి. సో ఆ కారులో మా ఇద్దరు బైక్ లగేజ్ పడేసి ఇంకో ఇద్దరిని పట్టుకెళ్ళిపోదాం అని ప్లాన్ వేసాం. బట్ మ్యాప్లో చూస్తే మాత్రం కొడైకెనాల్ స్టేషన్ నుంచి మా రూమ్కి 77 కిలోమీటర్స్. సో మేము ఇప్పుడు వెళ్ళేదానికన్నా అరౌండ్ ఎంత ఒక ఇప్పుడు 180 ఉన్నది, బట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి 258 అయిపోయింది. సో ఎందుకు వాళ్ళు ఆవే కార్లో వచ్చామని చెప్పాం, మేము డైరెక్ట్గా కొండ ఎక్కేస్తాం. హే శాలరీ పడిపోయింది. అంకుల్ శాడిల్ బ్యాగ్ చాలా బాగున్నాయి కదా.
గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. సూపర్, ముందే గవర్నమెంట్ కాలేజ్ సూపర్. తమిళనాడు అయితే బాగా డెవలప్ అయింది. సూపర్. నువ్వు టోపీ కింద పెట్టుకోవచ్చు కదా. సో జస్ట్ నో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ హోటల్ సూర్య హై క్లాస్ వెజ్ ఎక్సలెంట్ ఉంది. ఫుడ్ అయితే విత్ సాంబార్. ఇక్కడ టిఫిన్ అయితే మాత్రం ఎక్సలెంట్. సో ఫస్ట్ ఇడ్లీ తినేసాం 2 pieces. కానీ ఇడ్లీ కొంచెం డిఫరెంట్ ఉంది మన ఆంధ్రాకి ఇక్కడికి. నెక్స్ట్ దాని తర్వాత దోశ ఆర్డర్ ఇచ్చాము, ఒకటి ఘీ ఇంకోటి ఆనియన్. 70% తిని వదిలేసాం. అంత మన దగ్గర 2 దోశలు కలిపితే ఇక్కడ 1. సాంబార్ సాంబార్ దా. సో ఇంకా ఆరామ్సే ఒక 60 మెయింటైన్ చేసుకున్నా మనం హ్యాపీగా మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోవచ్చు 2 o'clock. అండ్ ఇక్కడ తమిళనాడులో ఎక్కడ మీరు ఫుడ్ తిన్నా, టిఫిన్ లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా అరిటాకులు వేస్తున్నారు, అది మాత్రం ఇంకా ఎక్సలెంట్. బట్ లారీ డ్రైవర్స్ మాత్రం కొంచెం వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలని విన్నాను. ఇప్పటి వరకు బాగానే ఉంది, ఎవరు అంతగా ఓవర్టేక్ చేసి అంత స్పీడ్ అయితే లేదు. బట్ ముందైతే చూడాలి ఇంకా ఎలాగుంటుంది ఏంటని. దొరికాడు. సో సమ్వేర్ అరౌండ్ రోడ్లో ఆగాం జస్ట్ నార్మల్ బ్రేక్కి. అండ్ ఇక్కడ కార్స్ లారీ వెళ్ళే స్పీడ్కి బండి ఊగుతుంది. ఇటు స్లోగా వస్తున్నాడు, కార్ వస్తే మాత్రం ఊగుతుంది బండి. ఊగింది. వాళ్ళు వచ్చి స్పీడ్కి మాత్రం బండి ఇలాగెలాగ. రోడ్స్ అయితే బాగున్నాయి కానీ జాగ్రత్తగా వెళ్ళాలి అంతే మెయిన్. ఆడెవడ వస్తున్నాడు, ఈడు స్పీడ్గా వస్తున్నాడు చూద్దాం. వస్తున్నాడు. మనం చూపించాడు మాత్రం ఎవడు రావట్లేదు. సో ఇప్పుడు మేము ఆగిన దగ్గర ఒక చిన్న ఫోటో సెషన్ చేసాం. బట్ ఫొటోస్ తీస్తున్నంత సేపు భయం, ఎందుకంటే వీళ్ళు వచ్చిన స్పీడ్కి బళ్ళు ఊగిపోతున్నాయి. లారీ వాళ్ళు మాత్రం ఇంకా స్పీడు, కారు వాడు ఒక్కొక్కడు 85-90 మెయింటైన్ చేస్తున్నాడు. సో మాకు భయం వేస్తుంది, బట్ ఫోటోలు మాత్రం చాలా ఎక్సలెంట్ వచ్చాయి. సో ఈ ఫోటో ఎందుకు రెండు ఫాలో అవుతున్నాం ఏ. సో ఈ ఫొటోస్ మీకు చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, వైజాగ్ బ్లాగా ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా. సో ఫొటోస్ డే టు డే అప్డేట్ పోస్ట్ చేస్తూ ఉంటాను అక్కడ కొడువాయి ధర్మపురం. ఇంకా 126 kilometers ఉంది, 78 kilometers దగ్గర ఆపుతాం. ఒక 40-40 మెయింటైన్ చేసాం అంటే 40 kilometers అయితే మళ్ళీ ఆపుతాం అన్నమాట. ఈ రోడ్ మాత్రం చాసం అమ్మా. సో ఎవరైనా మీరు కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఈ రోడ్ నుంచి వెళ్ళండి, బెటర్. ఇంకా లైఫ్లో మర్చిపోరు ఈ రోడ్, అంత బాగుంది విత్ లొకేషన్స్ అండ్ ఆల్. పెడెస్ట్రియన్స్కి మొత్తం ఈ రోడ్ అంతా ఫుట్పాత్ ఉంది. సో ఇప్పటికి వచ్చిన ఎప్పుడు ఇలా చూడలేదు ఫుట్పాత్ ఉండడం ఈ రోడ్ ఆర్ హైవే పక్కన. ఓ
ఓ ఓ ఇంతమందా నడుచుకుని వెళ్తున్నా, వాళ్ళు పలాని వెళ్తున్నారేమో మరి, ఇంతమంది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియట్లేదు అసలు. ఇలా కొడైకెనాల్ వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరిని అడుగుదాం ఎందుకు ఇలా నడుచుకుని వెళ్తున్నారు అని. 18 స్వామిమాల, అయ్యప్ప స్వామిమాల, దట్ ఈస్ వై ఐ నో. 18 రోజులు వేస్తారా? పడి 18 మెట్లు. 18 మెట్లు, 1, 2, 3, 4, 5, 18. తమిళ ఓరలోకి అప్படியே அப்படியே தமிழ்நாட்டுக்கு அப்படியே விசாகப்பட்டினத்துக்கு அப்படியே விசாகப்பட்டினம் சேம் சார், சேம் ஆல்மோஸ்ட். தமிழ்ல ட்ரை చేస్తున్నా మాట్లాడడానికి. మై ఫ్రెండ్స్ ఆల్ తమిళియన్, తమిళ్స్ మై కొలీగ్, మై టీమ్, ఐ ఎమ్ ఎస్ఎంఈ, మై ఏజెంట్స్ తమిళ్ మలయాళం ఉంది, తమిళ్ మలయాళి ఎల్లామే తమిళ్ మలయాళి. ஐல ரீசெண்ட் கொஞ்சம் தெரியும், கொஞ்சம் தமிழ் சூப்பர். எவ்வளோ அங்க போற, எப்போ வீட்டுக்கு போற? And ask me out tonight. Call me, I'm waiting on the other line. I'll be சாப்பாடு ஹோட்டல், ஸ்லீப் கோயில் மடம் மாதிரி டெம்பிள்ஸ். ஓகே ஓகே சார். பாத்திங் ஸ்நான் வாட்டர் போர் செட்டு சார். உங்களோட பேர் சார்? செந்தில்குமார். செந்தில்குமார். வெங்கடேசன். வெங்கடேசன் சார். சார் ஆமாம், ஏஜ் சார்? சார் லைக் going family completely, we are really shocked sir, great to meet you all sir. Good sir. Great. Sir engla peru sir? Navmini sir. Navmini sir, great sir. Thank you sir, thank you. Thank you so much sir. Thank you. ఇక్కడ నుంచి ఘాటి స్టార్ట్ అవుద్ది. ఇది పలాని ఘాటి, పలాని ఘాట్ రోడ్, పలాని టు కొడైకెనాల్. సో రూట్ ఎలాగని చూపిస్తున్నాను చూడండి, ఇది రూట్ కనిపిస్తుందా? ఎస్, ఐ థింక్ ఇప్పుడు కనిపించచ్చేమో. అది రూట్ అన్నమాట. సో ఈ ఘాటి మీద మేము అరౌండ్ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, సేమ్ ఘాటి. అండ్ నెక్స్ట్ ఇందాకలా మీకు చూపించాను కదా వీడియో, వాళ్ళందరూ వాళ్ళ నేటివ్ నుంచి, ఒకవేళ వాళ్ళ నేటివ్ 120 కిలోమీటర్స్ అంటే పలాని మురుగేశ్వర స్వామి టెంపుల్ ఉందట,
అక్కడ నుంచి వాళ్ళ నేటివ్ ప్లేస్ 120 కిలోమీటర్స్ అయితే ఆ 120 కిలోమీటర్స్ నడుస్తారు. 100 అయితే 100 నడుస్తారు. ఒకవేళ 30 కిలోమీటర్స్ అయితే 30 కిలోమీటర్స్ కూడా అలా నడుస్తూనే ఉంటారు అన్నమాట. సో మేము ఇందాకలా అడిగిన వాళ్ళు సండే స్టార్ట్ అయ్యారట. సండే స్టార్ట్ అయ్యి ఇవాళ ఇక్కడ అక్కడ నుంచి మేము ఎవరితే ఆ వీడియో తీసిన దగ్గర నుంచి 22 కిలోమీటర్స్ ఆ టెంపుల్కి. సో మేము ఎక్కడ ఈ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇందాకలో ఒక కర్వ్ ఉంది, ఆ కర్వ్ వరకు మొత్తం నడుస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా ఉండదట, ఫ్యామిలీ మొత్తం నడుస్తారు. గ్రేట్ కదా. వాళ్ళ ఫుడ్ కానీ ఏమైనా అంటే విఐపీస్ ఉంటారట, ఆ విఐపీస్ చూసుకుంటారట ఆ ఫుడ్ అవన్నీ. వాళ్ళ బాత్ నెక్స్ట్ నైట్ స్టే టెంపుల్స్లో. సో కొంతమంది అయితే హోటల్స్లో భోంచేస్తారన్నారు, కొంతమంది విఐపీస్ సప్లై చేస్తారని చెప్తున్నారు. బట్ పర్ఫెక్ట్గా తెలీదు, అంటే మా లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్కి మ్యాచ్ అవ్వట్లేదు, అర్థం అవ్వట్లేదు అసలు. బట్ రవీంద్ర అయితే ట్రై చేశాడు, కొంచెం తమిళ మలయాళం కొంచెం వచ్చు, ఓ తెలిసిన దాంట్లో ట్రై చేసామన్నమాట మాట్లాడడానికి. లొకేషన్ చూడండి ఎలాగుందో. వా, ఈ 50 కిలోమీటర్స్ ఎలాగుంటే మాత్రం ఇంక ఎక్సలెంట్. వా, ఏ రోడ్స్ ఇవి. మేము ఇప్పటి వరకు జర్నీ చేసాం, 4 డేస్ జర్నీ చేసాం కదా, ఇది 5th డే. ఇంత హ్యాపీనెస్ ఈ రైడ్లోని హ్యాపీనెస్ ఇంక దేంట్లోని నాకు రాలేదు ఈ డే 4లో, ఈ 4 డేస్లోని. సో నంది హిల్స్లో ఒక హ్యాపీనెస్ అయితే వచ్చింది, ఎందుకంటే అది ఎలాగుంది అవసరం, దానికి ఇంక మాట్లేదు. అక్కడ కొండలు చూసారా, మొత్తం కప్పేసింది మబ్బులతో. మాకు 1 hour 45 minutes పడుతుంది ఈ ఘాటి ఎక్కడానికి. సో నాన్ స్టాప్ ఘాటి ఎక్కిద్దామని అనుకున్నాం, చూద్దాం ఎక్కడైనా అలిసిపోతే ఆపేద్దాం. మొత్తం కొబ్బరి చెట్లే ఈ వే అంతా. ప్రిన్సెస్ హిల్స్ కొడైకెనాల్ వెల్కమ్స్ యూ. ఇక్కడ నుంచి సరైన ఘాటి స్టార్ట్ అవుతుంది. సరైన హెయిర్ పిన్ బ్యాండ్లు ఉన్నాయి తెలుసా, మినిమం 20 ఉంటాయేమో. ఎలివేషన్ 692 meters. హెయిర్ పిన్ బ్యాండ్ సూపర్ లొకేషన్. మన అరకు ఘాటి కాదు కానీ ఇది ఘాటి. అక్యూట్ కర్వ్ గో స్లో. వావ్, ఆ పైన మబ్బులు చూడండి కొండ మీద. ఐ థింక్ అక్కడ వరకు వెళ్తామేమో, ఆ టాప్ వరకు. లెట్స్ సీ కింద ఓ లోయే మొత్తం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ వాటర్ ఫాల్. ఎలాగెక్కాలి? ఓ చాలా టఫ్ ఎక్కడ. వా, ఇంకా ఆ పై ఎక్కడి నుంచో వస్తుంది వాటర్. ఇలా వెళ్దామా పైకి? లెట్స్ సీ. ఇలాగెళ్దాం ఇలాగెళ్దాం. ఓ, ఇట్స్ జారిపోతుంది బాబోయ్. గైస్ జస్ట్ నౌ రీచ్డ్ కొడైకెనాల్ రూమ్. రూమ్ ఎలాగుందంటే ఇంత స్పేషియస్గా ఉంది.
అరౌండ్ 3:20 అయింది రూమ్కి రీచ్ అయ్యేసరికి. ఇప్పుడు ఫుడ్ తినాలి, చాలా ఆకలిగా ఉంది. అండ్ చలి కూడా చంపేస్తుంది. చలి ఘాట్ రోడ్స్ మాత్రం చూస్తాం మనం. అండ్ ఇక్కడ ఇలాగుంది ఇల్లు, ఎలాగెక్కాలి. లంచ్ వాజ్ డన్. సో ఇక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది. అగో ఇగో ఇక్కడ ఉన్నాయి రోజు బట్టలు అవన్నీ ఉన్నాయి కదా, మ్యాక్స్ చెప్పులు ఉండొచ్చు. సో చెప్పుల కోసం తిరుగుతాను, ఎందుకంటే నన్ను చెప్పులు మర్చిపోయాడు. స్లిప్పర్స్ చెప్పాను పెట్టుకోమని, బట్ మర్చిపోయాడు. షూ వేసుకొని ఇక్కడ తిరగడం కష్టం, ఖచ్చితంగా స్లిప్పర్ ఉండాలి కొడైకెనాల్. రోజు 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 మంచి అయితే మాత్రం దారుణంగా ఉంది. ఓకే, వీ షుడ్ టర్న్ ఓన్లీ లైక్ దిస్. ఓకే,